సాధారణంగా కొత్త సంవత్సరం అనగానే అందరికీ జనవరి 1వ తారీఖే గుర్తొస్తుంది కదా. కానీ నిజానికి తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం అనేది ఉగాది పండుగ రోజునాడే అంటూ పెద్దలు చెప్తుంటారు. ఆ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి, అన్నిటినీ ఫేస్ చేస్తూ జీవితంలో ముందుకు సాగాలని ఉగాది పచ్చడి తినిపించుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. మరి అలాంటి పవిత్రమైన రోజు ఈ సంవత్సరంలో March 18th వస్తోంది. అయితే ఉగాది రోజు నుండి ఈ 6 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంటూ కొందరు జ్యోతిష్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవై ఉండొచ్చు అని ఆలోచన చేస్తున్నారు కదా. మరింకెందుకు ఆలస్యం, ఆ రాశులు ఏంటేంటో అన్నది ఓసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మకర రాశి. వీరికి ఇప్పటి వరకు నడిచిన చెడు సమయం తొలగిపోయి జీవితం మారబోతోంది. ఇతర సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు తిరిగి వీరి వద్దకు చేరుతాయి. సమాజంలో వీరికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుస్తోంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం జరుపుతారు. ఎప్పటి నుంచో ఉన్న కోరికను వీరు నెరవేర్చుకుంటారు. అది మాత్రమే కాదు, సమాజంలో మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. దాంతోపాటు తమకున్న అప్పులను చాలా వరకు తీర్చుకోవడం కూడా చేస్తారు. కాకపోతే కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వీరికి ఎదురవుతాయి. మాట పెరిగి వివాదాలకు దారి తీసే పరిస్థితులున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఓపిగ్గా ఉంటేనే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఏ పనిని ప్రారంభించినా కూడా విజయం దక్కుతుందని తెలుస్తోంది. వీరు ఏ కొత్త పనిని మొదలు పెట్టడానికైనా ఈ సమయం అనుకూలంగా ఉందంటూ పండితులు చెప్తున్నారు. తులారాశి. వీరు కష్టపడిన దానికి సరైన ఫలితం దక్కుతుంది. పిల్లల స్కూల్ సంబంధిత విషయాల్లో తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అలానే వీరికి ఈ సమయంలో ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో తమ విలువైన సమయాన్ని గడుపుతారు. సింహరాశి. ఈ రాశి వారికి ధనం బాగానే వస్తుంది, కానీ ఎప్పటికంటే ఈసారి కొంచెం ఎక్కువగా కష్టపడాలి. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే పరిస్థితులున్నాయి. తగు జాగ్రత్తలు వహిస్తే వారికే మంచిది. వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరుతుంటాయి. కాకపోతే సమయానికి కాకుండా కాస్త అటు ఇటుగా నెరవేరుతాయని తెలుస్తోంది. మేషరాశి. వీరు తీసుకున్న కీలక నిర్ణయాలు తమను ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఉద్యోగానికి ఎక్కువ సమయం కేటాయించడం వలన కుటుంబంతో గడపలేక ఒంటరి తనాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి సరైన ఆలోచన చేసి ఆ సమయంలో దాన్ని ఎదుర్కోవాలి. ఇక తమ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను చాలా వరకు తొలగించుకుంటారు. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఉద్యోగంలో రాణిస్తారు, చాలా లాభం కూడా పొందుతారు. సంపాదన ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఇక వీరి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏడాది చివరిలో తొలగిపోతాయని తెలుస్తోంది. ఇక ఈ రాశిలో పుట్టిన పిల్లలు తెలివిగా వ్యవహరిస్తూ చదువులో ఎప్పుడూ కూడా ముందే ఉంటారని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కూడా ఈ నెల 18వ తారీఖున వస్తున్న ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.